ఆధునీకరణకు స్థానిక రైతులు సహకారం అందించాలన్నారు సత్యవేడి ఎమ్మెల్యే ఆదిమూలం. జైకా నిధులు 36 కోట్ల నిధులతో ఆర్నియార్ అభివృద్ధి పనులకు శిలాఫలకం వేయడం తన పూర్వజమ సుకృతంగా భావిస్తున్నానన్నారు. స్థానిక ఇరిగేషన్ స్పిల్వే గేట్ వద్ద జైకా నిధులతో చేపట్టే పనులను ఆయన ప్రారంభించారు. సీఎం జగన్ 36 కోట్లు జైకా నిధులు ఇప్పించి తండ్రికి తగ్గ తనయుడుగా స్థానిక గుండెల్లో చిరకాలం నిలిచిపోయారన్నారు ఆయన. ఇరిగేషన్ స్థలంలో అక్రమ నిర్మాణాల తొలగింపుకు అందరూ సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో యువ నాయకులు సుమన్, ఈఈ మదన్ గోపాలరాజు, డిఈ రత్నారెడ్డి, సింగిల్ విండో వైసీపీ కన్వీనర్ అయిన హరిశ్చంద్రారెడ్డి, ఆర్నియార్ రిజర్వాయర్ చైర్మన్ కె సతీష్ నాయుడు, తహసీల్దార్ టీవీ సుబ్రహ్మణ్యం, ఎంపీడీఓ శ్రీనివాసులు, ఎస్ఐ దస్తగిరి తదితరులు పాల్గొన్నారు. ప్రాంతంలో ఏదైనా ఉంటే కూడా ఎంఆర్ఓ కానీ ఎస్ఐ గారు కానీ మిగతా స్థానిక నాయకులు సహకారం తీసుకొని ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మా తరఫున మన నాయకులు కానీ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి నాయకులు కానీ చైర్మన్ కానీ అందరూ కూడా సహకారం తీసుకొని ఈ ప్రాజెక్ట్ని ఒక అపురూపమైనటువంటి తీర్చిదిద్దాలని ఇంకా ఈ గారు ఇప్పుడే మాట్లాడినారు, ఇప్పుడు రిప్రజెంట్ చేశారు, దాన్ని కూడా తీసుకుని పోయి ఇది గుంటూరు నుంచి చూస్తే ఆర్ని ప్రజెంట్ పోదామని రావాలా, సత్తూరు నుంచి వచ్చేవాళ్ళు ఆర్ని ప్రజెంట్ పోవాలని రావాలా, మెడ్రాస్ పోయేవాళ్ళు ఈ రోడ్లు నిలిపోయి ఈ ప్రాజెక్ట్ చూస్తాం అంటే అంత సస్యశ్యామలుగా ఉండాలని నాకు కోరిక. దానికి మీరందరూ కూడా సహకరిస్తారని నాన్ లోకల్ అంటే పక్కన పెట్టి ఈ ప్రాంత వాసులంతా కూడా మీటింగ్ వేసుకుని మాట్లాడుకుని వీళ్ళకి ఏమి కావాలో ఇక్కడ పనిచేసే కాంట్రాక్టర్కి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అధికారులకు ఇబ్బంది కలగకుండా మనం సహకారం చేయగలిగితే మీ